చాలా చిన్న గ్యాదరింగ్ అడ్రస్ చేస్తా ఉన్నా. ఐ థింక్ మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది, మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ 88% 85% 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5% చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు 99.4% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి. ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా, ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే, అది కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ 58 నెలల కాలంలోనే, ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మళ్ళా రిపీట్ చేస్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, నేరుగా వారి చేతికి అది అందడం, ఇది ఒక హిస్టరీ. 270,000 కోట్ల రూపాయలు ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. పేదల ఆత్మగౌరవాన్ని, అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికే ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ 58 నెలల కాలంలోనే.
2019లో మన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమేనా ఇది అని. ఎందుకనంటే 2019లో మనం చెప్పిన ఈ మాటలు, చెప్పిన ఈ హామీలు ఏదైతే ఉన్నాయో, ఆ తర్వాత 58లో ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేశామో, గతంలో ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ జరగల ఈ మాదిరిగా ఈ స్కీములు రావడం కానీ, ఈ మాదిరిగా ఈ బటన్లు నొక్కడం కానీ, ఈ మాదిరిగా ముందుగానే క్యాలెండర్లో ఏ నెలలో ఏ స్కీమ్ ఇస్తాము అని ముందే చెప్పి ఆ నెలలో ఆ స్కీములు కరెక్ట్గా పోయేట్టుగా చేయడం కానీ, ఇవన్నీ ఎప్పుడు గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. అవన్నీ కూడా ఈ 58 నెలల కాలంలోనే జరిగాయి. 2014లో నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన మోసపూరిత హామీలు ఇస్తూ ఉన్నారు, ఆయన ఇస్తూ ఉన్నాడు మనం కూడా ఇవ్వకపోతే ఎలా, మళ్ళీ సంగతిని మనం చూసుకుందాం, ఫస్ట్ అయితే హామీలు ఇచ్చేద్దాం అని కూడా మన నా శ్రేయోభిలాషులే, నా మంచి కోసమే కూడా సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ రోజు నేను చేయలా, ఆ రోజు కూడా నేను చేయగలిగినవి మాత్రమే చెప్పా. చంద్రబాబు నాయుడుతో నేను పోటీ పడలేకపోయా. ఈరోజు నేను గర్వపడతా ఉన్నా, నాకు అధికారం 2014లో రాలేకపోయినప్పటికీ కూడా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా చేయగలిగినవి మాత్రమే చేసి చెప్పి, అవి మాత్రమే చెప్పి చేసి చూపించి మళ్ళీ ప్రజల దగ్గరికి ఈరోజు చరిత్రలో ఒక హీరోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. తేడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించండి. రాజకీయాలలో ఒక నాయకుడు ప్రజలకు ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రజలు నమ్ముతారు, నమ్మి ఆ ప్రజలు ఆ రాజకీయ నాయకుడు అవన్నీ చేస్తాడు అన్న ఆశతో ఓటేస్తారు. ఆ ఓటు వేసినప్పుడు ఆ ప్రజలు ఆ నమ్మకం మన మీద పెట్టినప్పుడు మనం చేయాల్సిందేమిటి? వారి నమ్మకంతో ఆడుకోవడమా, వారి మనోభావాలతో ఆడుకోవడమా, వారి జీవితాలతో ఆడుకోవడమా? మనం చేయాల్సిందే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డగా చెప్పిన ప్రతి మాట అమలు చేస్తూ వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించగలగడమే లీడర్షిప్ అంటే. ఈరోజు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉన్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఎలా బ్రతికారు అని నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నా కళ్ళారా నేను చూశా. చూసినప్పుడు వాళ్ళ దగ్గరికి నేను పోయినప్పుడు చూసినప్పుడు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి గమనిస్తే, పిల్లలను చదివించలేని పరిస్థితి, చదివించాలని ఆరాటం ఉన్న తల్లులకు, ఎందుకంటే మొట్టమొదటగా కడుపు నిండితే తప్పనిచ్చి ఆ తర్వాతనే చదువులు గుర్తుకొస్తాయి.